రైతుల విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తుంది ఈ నేపథ్యంలోనే తాజాగా రైతులకు మరొక శుభార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పటికే రైతు రుణాలు విషయంలో ప్రధానంగా రైతు కష్టాలను కొంతవరకు తీర్చడానికి పిఎం కిసాన్ పేరుతో రుణాలు అందిస్తున్నారు ఏడు విడతలుగా అంటే ఒక్క ఏడాదిలో పూర్తిగా ఒక ఏడాదిలో ఒక సంవత్సరంలో ఏడు విడతలుగా రుణాలు అందిస్తున్నారు ఇప్పటికే రెండు విడతల్లో డబ్బులు కూడా జమ చేసింది అయితే ఇప్పుడు మరోసారి ఈ పిఎం కిసాన్ యోజన డబ్బులను విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ స్కీమ్ కింద ఎనిమిదో విడత డబ్బులను కూడా రైతులు బ్యాంక్ రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ చేసేందుకు సిద్ధమవుతుంది ఒక రకంగా ఇది రైతులందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇది శుభవార్త అనే చెప్పాలి అంటే పిఎం కిసాన్ పథకం కింద ఎనిమిదో విడత డబ్బులు అందించబోతోంది అయితే ఇక్కడ ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ కింద నేరుగా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు జమ చేస్తుంది ఇప్పటివరకు ఏడు విడతల్లో ఆల్రెడీ డబ్బులు జమ చేసింది ఇప్పుడు ఎనిమిదో విడత డబ్బులు అందించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తుంది అంటే ఈ మార్చి అంటే ఇదే నెల మార్చి నెల చివరికి రైతులకు డబ్బులు అందే అవకాశం ఉంది అనేది కేంద్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇప్పటికే అంటే ఒక్కో విడత కింద రెండు వేల రూపాయలు జమ అవుతూ వస్తున్నాయి ఇప్పుడు ఎని ఎనిమిదో విడత డబ్బులు రానున్నాయి ఏడు విడతలు పూర్తి అయిపోయిన ఎనిమిదో విడతలు డబ్బులు రానున్నాయి మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం పదకొండు పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయలు సారీ రెండు ఏడు కోట్ల మంది రైతులు ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఒకవేళ ఎవరైనా ఈ స్కీమ్లో చేరకపోతే ఇమీడియట్గా చేరొచ్చు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు పిఎం కిసాన్ వెబ్సైట్లో స్టేటస్ తెలుసుకొని ఒకవేళ ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని మళ్ళీ ఆ పథకాన్ని పొందే అవకాశం కూడా ఉంది ఇది కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది మొత్తానికి ఎనిమిదో విడత డబ్బులు అందడం అంటే నిజంగా అది కూడా ప్రతి విడతలో రెండు వేల రూపాయలు ఏడాదికి ఏడాది పదహారు వేల రూపాయలు రైతులకి రుణ రూపంలో సహాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం నిజంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి